ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో అంతగా సంబంధాలుండేవి కావు కానీ దీనికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కేంద్రంలో బీజేపీ పెద్దలతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులతో పరిచయాలుండేవి గతంలో రెండుసార్లు బీజేపీతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కొనసాగడం ఆ తర్వాత కూడా సంబంధాలు కొనసాగించడమే ఇందుకు కారణం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏను వీడిన తరువాత మారిన పరిస్థితుల్లో చాలామంది దూరమైన నితిన్ గడ్కరీ వంటి వారు మాత్రం ఇంకా సన్నిహితంగానే ఉన్నారని చెబుతారు అలాంటి గడ్కరీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు హ్యాండిల్ చేశారా అన్న విశ్లేషణలు తలెత్తుతున్నాయి బీజేపీలో దిగ్గజ నేతగా బలమైన ఆర్ఎస్ఎస్ సంబంధాలు కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ తరువాత బీజేపీలో ప్రధాని పదవికి పోటీ పడగల సత్తా ఉన్న నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు నితిన్ గడ్కరీ గతంలో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రతిసారి గడ్కరీకి కేబినెట్లో చోటు దక్కాల్సిందే అదే సమయంలో ఏపీలో గతంలో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీతో కూడా ఆయన బంధం అదే స్థాయిలో ఉంటుందని చెబుతారు ముఖ్యంగా చంద్రబాబుతో నితిన్ గడ్కరీకి ఉన్న రిలేషన్ విడదీయరానిదనే పేరు ఉంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో విభేదించి టీడీపీ మంత్రుల్ని రాజీనామా చేయించి అనంతరం ఎన్డీఏ నుంచి కూడా వైదొలిగిన చంద్రబాబు నితిన్ గడ్కరీతో మాత్రం పాత రిలేషన్ని మెయింటైన్ చేశారనే ప్రచారం ఉంది అదే ఊపులో మోడీని ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు నితిన్ గడ్కరీని ప్రత్యామ్నాయ అభ్యర్థిగా మిగతా రాజకీయ పక్షాల్ని ఒప్పించేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారని కొంత సమాచారం తెలుస్తోంది అనంతరం మోదీ అమిత్ షాపై ధర్మ పోరాటం చేసి విఫలమైన చంద్రబాబు ఆ తర్వాత వారికి దగ్గరయ్యేందుకు నాగ్పూర్ వెళ్లి గడ్కరీ సాయం కోరినట్లు కూడా ప్రచారం ఉంది కానీ ఇవేమీ ఫలించలేదు ఇక ఎన్డీఏకు దూరంగా ఉన్న మోడీశాలతో పాత సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశం లేకపోయినా ఇప్పటికీ చంద్రబాబు నితిన్ గడ్కరీకి దగ్గరగానే ఉన్నారని చెబుతారు గడ్కరీతో చంద్రబాబుకు ఉన్న సంబంధాల నేపథ్యంలో మరోసారి మోదీ కాకుంటే బీజేపీలో ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తితే మాత్రం నితిన్ గడ్కరీకి మద్దతిచ్చేందుకు చంద్రబాబు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారని అలాంటి బంధం వారిది అని విశ్లేషణలు నడుస్తున్నాయి దీంతో మిగతా బీజేపీ నేతలంతా చంద్రబాబును ఆడుకుంటున్నా నితిన్ గడ్కరీ మాత్రం పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరనే ప్రచారం కూడా ఉంది అయితే తాజాగా విజయవాడ పర్యటనలో బెండ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్పై ప్రశంసలు జరుగురు డైనమిక్ సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు జగన్ అడిగిన విజయవాడ తూర్పు బైపాస్ ను అక్కడికక్కడే ఆమోదించేస్తున్నట్లు ప్రకటించారు అలాగే రాష్ట్రంలో ఇరవై ఫ్లైఓవర్లు అడిగితే ముప్పై తీసుకోమన్నారు ఇదంతా చూస్తున్న టీడీపీ క్యాంపుకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తున్నట్లుంది అంతేకాదు చంద్రబాబుకు టీడీపీకి నితిన్ గడ్కరీ హ్యాండ్ ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అదే జరిగితే చంద్రబాబుకు ఉన్న దారుల్లో కొన్ని దారులు మూసుకుపోయినట్లేనన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి